అయ్యా అర్థమైంది తమ చూపులోనే అంతరార్థం అర్థమైంది అడుగువా వస్తున్నాడే ఆ రామయ్య తమ కంటిలో నలుసు కాలిలో ముళ్ళు వారిని ఎంత తొందరగా నిర్మూలిస్తే అంత మంచిది మనిషిని తొలగించామన్న చెడ్డ పేరు మనకెందుకయ్యా మన భూమి మధ్య ఉన్న వాడి భూమిని మన భూమిలో కలుపుకోవాలి అంతే చెప్తావ్ సందమామలో మత్తలాగా అది తమ భూమి మధ్యలో ఉంది చెప్తా చెప్తా నే చెప్తాగా దురాశలో పోనీ నీకున్న 5 ఎకరాలు నాకు చేయవయ్యా దానికి బదులు ఊరవతల నీకు నచ్చింది 5 ఎకరాలు ఇస్తాను అయ్యగారు ఎందుకు చెప్తున్నారంటే అయ్యగారికి గట్టులో గట్టు కలుస్తుంది నీకు ఊరవతల ఏకగండం ఉంటుంది వద్దులేవయ్యా ఇదేయటం దీనికి అద్దీసుకోవటం దీనికి తాతల నాటి పొలం ఇట్ట బడున్నాయి కదరా తాతల నాటి పొలం ఎంత పొగరు చూస్తా చూస్తా నే చూస్తాగా పొగరు సంగతి తల్లిదండ్రులను పూజించవలెను పెద్దలను గౌరవించవలెను అమ్మా పెద్దలంటే ఎవరమ్మా పెద్దలంటే వయసులో నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి తల్లి అంటే నువ్వు కాంతమ్మ తల్లి నిన్ను చూస్తుంటే సవతి తల్లివని గాని రాజాని చూస్తుంటే సవతి కొడుకుని గాని ఎవరో అనుకో రాజా అదృష్టం అంటే నీదిరా కన్న తల్లి నిర్మించిన సరసి తల్లి దొరికింది నీకు బాబు ఆ సంగతే మా ఇంట్లో ఎవరికి గుర్తులేదు నువ్వెందుకయ్యా మాట మాట జ్ఞాపకం చేస్తా అవునవును పాపం నెరల గుడ్డుకు తల్లి కావాలని నిన్ను చేసుకుంది చచ్చి ఏ లోకాలుందో సీతమ్మ తల్లి మహా ఇల్లాలు ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించేది నువ్వంతే సరేలేవయ్యా రామయ్య బాబు నీ సంసారాన్ని వ్యవసాయం చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాకు నీలాగే వ్యవసాయం చేయాలనుంది కానీ ఏ లాభం నా భూమి బాగా మెరక నీరెక్కదు అందుకని ఒక నుయ్యి తవ్వించుకోవాలనుకుంటున్నాను నువ్వు కానీ ఒక 5000 సర్దావంటే మళ్ళీ పంటలు రాగానే నీ డబ్బు నీకు పూల్లో పెట్టాను చెప్తా ఏం బాబు 5000 నా దగ్గర అంత డబ్బు ఆడదయ్యా ఆయన జగన్నాథం గారిని జేబులో పెట్టుకుని అక్కడ ఇక్కడ అడగడం ఏంటండి జగన్నాథాన్ని అడిగాను కానీ జామీన్ కావాలంటున్నాడు నన్నే నమ్మలేకపోతున్నాడు రామయ్య బాబు మళ్ళీ మన మాట నేను ఆయన చేసిన సేవకి 5000 నాకు ఊరికే ఇప్పించొచ్చుదే ఏం బాబు మరి కానీ జామీన్ కావాలంటున్నాడు మరి పోనీ ఓ పని చేయి బాబు ఆ జామీన్ ఏదో నేనుంటే ఇస్తాడేమో ఏంటి బాబు నువ్వు ఉంటావా నువ్వు జామీన్ ఉంటే ఇంకా అవేదం దేనికి కళ్ళ కట్టుకుని ఇస్తాడు నీకంటే పెద్ద మనిషి ఎవరున్నాడు ఈ ఊళ్ళో సరేనయ్యా ముందు అడిగి ఆయన సరేనంటే అప్పుడు ఆ రాత పదం పని చూసుకో అలాగే సంతోషం రామయ్య బాబు నీ మేలు ఈ జన్మలో మంచి మనిషి దొంగలు తెలుసు అమ్మా వస్తాను బాబు బాగోదు రామయ్య బాబు నమస్కారం బాబు దండం అండి పర్వాలేదు కూర్చో సిద్ధం శ్రీరాములు ఆ పత్రాలు తెచ్చాడు బాయ్ అయ్యో చదివేదేంట్లేదు బాబు బాగా చెప్పాడు రామయ్య బాబు ఆ మాత్రం నమ్మకం లేకపోతే అసలు బతకలేవు శ్రీరాములు డబ్బు రామయ్యకేవయ్యా రావయ్య బాబు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు దాందే ఉంది లేవయ్య వస్తా బాబు నమస్కారం వస్తా బాబు అది శేషయ్యా ఇచ్చారా బాబు మర్చిపోయి పరాక వెళ్ళిపోతున్నానేంటో బాబు మరి నాకు ఎప్పుడు ఇచ్చేది శ్రీరాములు ఇతనికో 100 ఎందుకైనా మంచిది ఆ 100 కూడా పత్రం రాయించుకో అదేంటి బాబు వెళ్ళ Thank you.
తాతల నాటి పొలం जगन्नाथ गारु मत अंत कल भूमि क्रया सर इधो सम्मति राशि पत्र अदेबू बाबू बाबू इन्े मन भूमि आने का मन के दुकान बाबू आ जगन्नाथ गाड़ मोसम बाबू मट्टी पुटा मट्टी कल बाबू बाबू मट्टी मंदे नैटना दुवाली बाबू दुवाली बाबू जगन्नाथ बाबू शत्रुशेष वाणिक मन कुट पड़े रा इंत पसीवाड़वे नवेसाव इन पड़ेस चंपे ना जगन्नाथ वन का जगन्नाथ लाग दुर्मारे मतम का रंगों व्यापार चुना तम चूदा वचान एदो कषा उन्ना डबू सायन चशा का आश तीर ने वज्राल काजे नंधा भार्य एक्ो अयगार रम्मनारा लेबू नैने वी अयगार मरते अवतार उत्तर रायकुंडार अन्न्य रेदा अन्न्य वे चला कल इकड़क रेदा रेदे सर एक्कम्मा मल्ली रंगुनकेना नीकेमी अभ्यंतर लेकपोते इकड़े उंडिपोवच्चु ओरे श्रीरामुलु मन गोड्डपाक शुभ्रं चेयिंचि अक्कडे ओ बस्ता ओड्लु कूडा वेयिंचु अक्कर्लेदु रंडि मेमु पट्टण वेडुतुन्नाम स्वामी
అసలే బక్క చిక్కుండా ప్రాణం కొంచెం ఆనందంగా లే బాబు లే అబ్బది సచ్చగా ఒళ్ళం సదగొందరా జగన్నాథం మన ప్రాణాలు తీస్తాడు ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా వెళ్ళిపోదాం బాబు అలాగే వెళ్ళిపోదాం ఏలుగమ్మా ఏలుగు అంబారేజ్ ఏలుగు మా ఊరు ఏలుగు ఎక్కమ్మా మోకాలు ఎప్పుడు ఎత్తున ఎక్కమ్మా అమ్మగారు ఎక్కమ్మా ఓ తొందవా ఓ కాలా ఇదిగో మనిషి ఏనుగు ఏమిటమ్మా ఏమయ్యా ఏనుగు లేదన్నావా అవునండి ఏనుగు ఎక్కడదండి వెళ్ళండి లోపలికి వెళ్ళి ఆ ఏనుగు తీసురా ఓ ఆ ఏనుగా ఏనుగమ్మా ఎక్కడుందో ఏనుగు ఏనుగమ్మా ఏనుగు తొందం ఉన్నాయిగోనమ్మా ఏనుగు అడగలేమ్మా ఇంత డబ్బు పెట్టి అంత ఏనుగు తీసుకొస్తాను ఇది వాల్సేసా వెంటనే ఏనుగు కొనాలి ఎక్కడుందో తెలుసుకో అలాగే సరేనా నువ్వు పని కోసం అండి పని కోసం వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగు ఏ దృష్టి ఎలా ఉంటుందో వెళ్ళి సార్ సార్ ఏం కావాలి ఏదైనా పనిప్పించండి సార్ ఇక్కడేం పని చేస్తావయ్యా ఇక్కడ మెకానిజం తెలిసిన వాళ్ళు కావాలి కొన్ని కార్లు తుడుస్తాను సార్ కార్లు తుడవటానికి నీళ్లు తెచ్చిస్తాను సార్ సార్ మా అమ్మ చెల్లె ఉన్నారు సార్ వాళ్ళని నేనే పోషించాలి సార్ పనిప్పించండి సార్ అయితే క్లీనర్ గా చేరు కారు తుడిస్తే అర్థంలో ఉండాలి తెలుసా ఓ అలాగే సార్ పూల రేఖ దానూ బయట చిన్నదాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టాని రాజా రాజా సార్ ఏమిటి రాజా ఫోర్మెన్ పోయినా ఇంకా కాళ్ళ కింద తోటం మానలేదు ఇది అలవాటైపోయింది సార్ రోజుకు ఒకసారి కాళ్ళ కింద దూరం ఏమి తోచదు గుడ్ అందుకే కష్టపడి పనిచేసే వాళ్ళు నీ పేరు మొదటే ఉంటుంది ఇదిగో స్పెషల్ బోనస్ 1116 మన యజమాని గారు ఎక్కడ సార్ కృతజ్ఞత చెప్పుకోవాలి ఆయనకి అంత తీరిక లేదు కానీ నేను చెప్తాను నువ్వు పద అలాగే సార్ రాజాబాబు వస్తున్నాడు సీత ఇదిగోనమ్మా నీకు తోడబుట్టిన అన్నలేడని ఆ భగవంతుడే రాజాబాబుని పంపించాడు లేకపోతే అంతా నీలాగే ఉంటారేంటి సంపాదించేది నీ మందుకే చాలదు తప్పమ్మా తాత పెద్దవాడు అలా అనుకోడు వస్తా తాత మంచిది బాబు ఎంత బాగుంది అనుకున్నావు నేను ఖరీదు 15 రూపాయలు అది నువ్వు కట్టుకుంటే ఎంతో బాగుంటావే 5 రూపాయలు కావాలని అడగరాదు అడగలేటి నీ తలదట్టి ఇందా ఆ పది కూడా ఇచ్చేవే అక్కడికి వచ్చేస్తానే మా అమ్మ కూడా ఇది నా జీతం ఇది నేను చేసిన కృషిని వచ్చి యజమాని గారు ఇచ్చిన బహుమానం 1116 చాలా సంతోషం నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు
మీ నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారు. నాన్నగారి ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండనే ఉంటుందమ్మా. తీసుకువెళ్ళి నీ చేత్తో హుండీలో వెళ్ళమ్మా. నాన్న మీ కడసారి కోరిక త్వరలోనే నెరవేరుస్తాను. మీ నాన్నగారు ఎక్కడున్నా నీలాంటి కొడుకును కన్నందుకు గర్విస్తారు. నీ దీక్ష తప్పకుండా ఫలిస్తుంది అమ్మా. దీవించే మనసుంటే దీక్ష సాధించడం పెద్ద కష్టం కదమ్మా. అన్నయ్య నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఏమిటో మనం నువ్వు నాన్నని కళ్ళారా చూసావు. కానీ నాకు ఊహ తెలియకముందే నాన్న ఎలా ఉంటారో తెలుసుకోకముందే నాన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. కాదమ్మా నాకు నాన్న తెలుసు, నాన్న ప్రేమ నాకు తెలుసు. కాబట్టి ఆయన్ని పోగొట్టుకున్నందువల్ల బాధ్యమిటో కూడా నాకు తెలుసు. నాకు మాత్రం నాన్న అనే రెండక్షరాలే తెలుసు అమ్మా. ఆ రెండక్షరాలే మన జీవితానికి రెండు చక్రాలు. ఇక నువ్వు చూడండి ఆయన రూపమేగా. అది నేను చూపిస్తాను. నాన్నే రెండక్షరాలు మరపురాని మధురాక్షరాలు, నాన్నే రెండక్షరాలు మరపురాని మధురాక్షరాలు. కన్నుల ముందర కనపడకున్నా గుండెల నిండా ఉన్నావు నాన్న, ఉన్నావు నాన్న. రెండక్షరాలు మరపురాని మధురాక్షరాలు. మంచి కోసమే జీవించావు, పరుల కోసమే బలియైనావు. మంచి కోసమే జీవించావు, పరుల కోసమే బలియైనావు. నా దుఃఖిత నింపిన నాటి మల్లు మరువని మధురాని మధురాక్షరాలు. నా కూతురు ఏం
చాలా జాగ్రత్తగా ఉండు. హలో, ఎస్ బాస్. చాలా నా ఆట ఇంతేగా. నీకు నాకు వాట ఏమిటి, కోట ఏమిటి? కమాన్. కింద పడిపోయారా? ఆడపిల్లను చూడనేలా, అట్టి పండు తొక్కనేలా, కింద పడనేలా? ఏమండి, మీలాంటి వాళ్ళు పడిపోతే లేవతీయడమే నా డ్యూటీ. సుక్రియ, సుక్రియ. నమస్తే, నమస్తే. మేరా పర్స్, మేరా పర్స్. బేటా, మా ఆట. వాట ఉండరా, నీకు నాకు ఇందుకు గొడవ? వాట వాళ్ళు వెళ్ళిపోతాయి. ఈ తల్లి ఆదరణకి తెలివి ఎవరు కట్టగలరు చెప్పమ్మా. రే, మాటలతో మురిపించేస్తున్నావు గాని ఇంతకి 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? జేబులు కొట్టాను. లేకపోతే అంటే మగవాడు సంపాదన ఎంత నడకూడదు, ఎలా అని అసలు నడకూడదు. ఎంతసేపు సంపాదన సంపాదన తిరగడమే గాని మీ నాన్నగారి గురించి ఎక్కడైనా వాకప్ చేస్తున్నావా? ఏమని వాకప్ చేయను? ఏం ఆధారాలు ఉన్నాయి? లింగమూర్తి మహాన్న, లింగమూర్తి మహాన్న ఊరకు తిరిగాంకో. ప్రపంచంలో ఎంతమంది లింగమూర్తి ఉన్నారు? వాళ్ళందరూ మన ఇంటికి వచ్చాను పుట్టు పెట్టగలవా? సరేలేరా, ఉండు, భోజనం తీసుకొస్తాను. హలో మై డియర్ ఫాదర్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? అమ్మ మీద కోపమా? మీ ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ వచ్చి సన్యాసులు కలిసిపోయావా? లేకపోతే మనలాగే మనడుకు దొడల్లోనే. నేను చక్రవర్తి శేషాన్ని. రాజా, అదృష్టం అంటే నీదిరా. కన్న తల్లి నిమిత్తం సంత తల్లి దొరికింది నీకు. ఏమిటలా చూస్తున్నావు? చక్రవర్తి కప్పం కడతావా లేదా? ఏమిటి నీ కప్పం? అదిగో తీసుకో. మనరు వజ్రాలు, వైడూర్యాలు, ఇవి మన ఖజానాలో దాచేయాలి. ఇది నా సొమ్మేది, నా వజ్రాలు, వైడూర్యాలు, నా సొమ్మంతా పోయింది. నేను చక్రవర్తిని కాలు, నేను చక్రవర్తిని కాలు. నాకు ఈ కిరీటం వద్దు, నాకు ఈ కత్తి వద్దు. నేను చక్రవర్తి శేషాన్ని కాలు, నా రాజ్యం పోయింది, పోయింది. చెప్పద్దు, నన్ను చెప్పద్దు రామయ్య, వద్దు, నన్ను చెప్పద్దు. నాకేం తెలీదు, నేనేం తెలియదు. అయ్యో అయ్యో, జగన్నాథ పారిపోతాడు. వాడి తప్పు రామయ్య, వాడి తప్పు. అమ్మో రామయ్య, నేనేం చేయలేదు రామయ్య.
పిల్లొచ్చింది పూలమే పిల్లొచ్చింది గాలికి ఘుమఘుమ లేచింది పైగా ఈ కొడుకు నాది. ఏ నీ పేరేమన్నా రాసావా? ఇంకా రాయలేదనుకోండి. నీ పేరేం పేరు? ఈ మాత్రం గారి ఊరు పేరు అడ్రస్ ఎందుకు గాని ఏదో హోటల్ లో కుర్చీకి తగిలించి చుట్టాను, ఖాళీగా ఉంది కదా అని తీసుకొచ్చాను. ఇది మీద మందే చెడితే ప్రాణాలు సడిటే పోతా. ఏమిటండి ఆలోచిస్తున్నా? ఎండలో ఉన్న వాళ్ళకి నేనెవడే నా డ్యూటీ. ఏం సందేహిస్తున్నారు? ఆడగొడుకు కదనా? ఏమిటండి, గొడుగులో కూడా ఆడా మగాను. ఏదైనా ఇచ్చిన నేడే కదండి తీసుకోండి. మరి మీకు నాకండి పెద్ద గొడుగుందండి, ఆ పైన చూసారా? థ్యాంక్స్. నో మై సార్, నా కోసం ఎవరు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడి వస్తా. మీ గొడుగు రాజా. రాజా ఏ రాజా కాలేదులో ప్రసాద్ పంచిపెట్టాలి.
తలా హుషారు అంతేనండి. ఇవాళ తారీఖు చెప్పండి. ఫిబ్రవరి 29 అంతే. ఈ విషయం నాకు ముందుగా తెలుసుంటే. ఏమండి ఇప్పుడు తెలిసింది కదండి, మీరు ఏమిస్తారో తెలిస్తే సంతోషపడతాను కదండి. అది చాలండి, అది చాలు, ఇంకేం అక్కర్లేదు, ఇచ్చింది చాలండి. నేనేమిచ్చానండి? అదేనండి, ఆడదానిలో నేను కోరుకునేది సిగ్గు చిరునవ్వు, ఆ రెండు మీరు ఇచ్చారు అంతే. ఇంతకీ మీ పేరు? కమల. ఆహా, పేరుకు తగ్గ ముఖానికి తగ్గ పేరు. సర్లేండి, ఎండగా ఉంది, గుడి కిందకి రండి. రమ్మంటారా? మరి ఇచ్చానండి. అదే చూడరా, మెకానిక్ మెకానిక్. ఎస్ మేడం. కార్ రెడీనా? ఏమిటి నా మొహం చూస్తావు, కార్ రెడీనా అని అడుగుతుంటే. నిన్నే రెడీ మేడం. ట్రయల్ చూసావా? ఓకే, కావాలంటే మీరు ట్రయల్ చూసుకోవచ్చు. ఓకే, నువ్వు కూడా ఏమైనా ట్రబుల్ ఉంటే తెలుస్తుంది. నాట్ దేర్, సిట్ హియర్. అందుకే నేను వెనక్కి కూర్చుంటానంటే నన్ను ముందు కూర్చోమన్నా. ఇప్పుడు వెనక్కి కూర్చో. థాంక్ యూ. పోనివ్వండి. ఎందుకు ఆపారు? ఆపలేదు, ఆగిపోయింది. పెద్ద మెకానిక్. గెట్ డౌన్ అండ్ చెక్ అప్. సో రైట్. టాటా. వయస్సు పొగరు, డబ్బు పొగరు. నీకేం భయం లేదు, అది ఆడదయ్యం. కురిసింది, నువ్వు తడిసావు. తడవరేంటి? తడవరు, ఎందుకంటే నేను ఎండా, నువ్వు వాన. ఎండా వాన? ఎండా వాన కుక్కలు నక్కలపై. అసలు వాన రాదు, నేను రానివ్వను. ఎలా? ఓ, ఆ శ్రీకృష్ణ పరమాత్మలా విష్ణు చక్రవర్తి వేస్తావా? కాదు, మనిషిలా పాట పాడతాను. ఏమిటి కారు బాబు, నీకు పాఠం కూడా వచ్చా? ఏది పాట పాడు, నాకు పాటలు అంటే భలే ఇష్టం. మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక, మెరిసే
काले ना चलिया चिकिले मेरे से आनयनाल कमलाल लोना ना जिलुगु कललु चूसुको मेरी से मेघ मालिका उर्मुलु चालु चालिका चली मोविनी दरहासों चेसे तेली जाबिली चली मोमुन कस किरणाल लोना ननु काल कालों करगे पोनी आ कलल पल्डु विल्नेल मेरी से मेघ मालिका उर्मुलु चालु चालिका चली तो माट लाड़नी वल पे पाट पाड़नी वल पे पाट पाड़नी చాలా మంది అల్లు ఉన్నారే అల్లుళ్ళు ఉండొచ్చు అమ్మాయిలు లేరు కావాలా ఏ ఇస్తారా అరే అచ్చు మీలాగా ఉంది కొన్నారా లేదండి అమ్ముతాను అమ్ముతారా ఇలాంటి బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను అమ్ముతానని చెప్పి మరి నా చేతికి ఇచ్చారేమండి మీరు కనపడగానే మనసు మార్చుకున్నాను ఎందుకని మీ పుట్టినరోజు నేనేమీ ఇవ్వలేకపోయాను ఇవాళ నా బొమ్మ పుట్టిన రోజు అందుకనే మీకు ఇచ్చాను ఎంత బాగా తయారు చేశారు ఎంత తయారు చేయగలిగినా మీలాగా ప్రాణం పోయలేను కదండి పాప ఏ తల్లి కన్న బిడ్డలు ఏ దారి లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నారు ఇందులో ఒక్కడైనా బాగా చదువుకుని ఇంకొక్కని చదివిస్తాడని నా ఆశండి ఇన్ని దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు మీకు డబ్బు ఎక్కడండి దానాలు ధర్మాలు చేయడానికి డబ్బు అక్కర్లేదండి మంచి మనసు ఉంటే చాలు ఆ పలక మాత్రం జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి వస్తా వెయిట్ ప్లీజ్ ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఎవరైతే మహారాణియా కొమ్ములు వచ్చాయా చెవులు కట్టే వెనకొచ్చిన కొమ్ములు వాడని చెప్పండి అది కాదు రాజా ఏది కాదు ముందు వచ్చిన వాళ్ళ సంగతి ముందు చూడాలి వెనకొచ్చిన వాళ్ళ సంగతి వెనక చూడాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అదే వ్యాపార రహస్యం వెళ్ళు ఓకే రిపేర్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాం వెళ్ళండి ఓకే Yes, Kumar Swami Automobiles. నేను రాణిని మాట్లాడుతున్నాను. రాణి గారు, నమస్కారం అండి. ఆ నమస్కారం. రాజా ఉన్నాడా? ఉన్నాడండి. వెంటనే అతను ఇక్కడికి పంపించు. రాణి అని పేరు తప్పనిచ్చి మిగతా వివరాలు ఏం చెప్పొద్దు. అతనే కావాలండి. అరే అతనే కావాలయ్యా, చెప్తుంటే అర్థం కావాలే. అలాగేనండి. రాణి గారు లేదేనా? ఇదే బాబు. కారు రిపేరుకు రమ్మంటే ఏ కారు అని అమ్మగారిని అడిగి వస్తాను. అలాగే. Thank you.
మేడం మీకు కార్లు ఉండొచ్చు బంగారాలు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు నేను మెకానిక్ నేను వచ్చింది మీ కార్ మరమ్మత్ చేయడం కోసం నేను ఎందుకు పిచ్చాలో నాకు తెలుసు ఓహో ఇది బెడ్రూమ్ మేడం మా గ్యారేజ్ కూడా అయితే ఇప్పుడు ఎవరికి రిపేర్ చేయాలో బాగా అర్థం అవుతుంది అయితే షరా మడి కమాన్ राजा మల్లివా అహంకారంతో చలకాట్లాడే రాణివా నువ్వు అమాయకురాలిపోయిన మల్లివ అనుకున్నా ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన రాణి అనుకోలేదు అది కాదు రాజా షట్ అప్ రాజా నువ్వు పువ్వులంటే పవిత్రమైన దాన్ని అనుకునే నా మనసు ఇచ్చాను నా హృదయంలో అట్టిపెట్టుకున్నాను కానీ హృదయమే లేని పాషాణమని నేను అనుకోలేదు నేనేం అపకారం చేశాను నువ్వు నాతో ఆడుకున్నావు ఆస్తి అంతస్తు హోదా ఐశ్వర్యం నేను ఎప్పుడు కనీసం కూడా చూడలేదే రాజా ఈ విషయం నేను నీతో చెప్పాలనుకున్నాను ఇంకేమిటి నువ్వు చెప్పేది నీ చేతి నిండా డబ్బుంది తిరగటానికి కార్లు ఉన్నాయి ఊరి నిండా మగాళ్ళు ఉన్నారు రాజా అక్కడ చూపించు ఈ డాబు దర్జ ఐశ్వర్యం హోదా అన్ని రాజా అమ్మా ఇలారా ఇలారా ఏమిటమ్మా అలా ఉన్నావు కూర్చోమ్మా చాలా రోజుల నుంచి నిన్ను సంగతి అడగాలనుకుంటున్నాను నాకు తెలుసు నాన్న అదేదో నువ్వు చెబితేనే వినాలనుకుంటున్నాను నా పెళ్లి గురించే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒరే డేగా రాణి ఏమందో విన్నావా నా మనసులోని మాట ఇట్టే కనిపెట్టేసింది రాణి అంటే ఎవరు అనుకున్నావు రావు బహదూర్ రంగనాథం గారి మనవరాలు ఎక్స్ఎంపీ జగన్నాథరావు గారి కూతురు నన్ను ఊళ్ళో వాళ్ళంతా మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడా అని వేధిస్తున్నారు నీకు ఇష్టమైతేనేనమ్మా నాన్న ఈ పెళ్లి కొడుకుల్ని చూసి చూసి నాకు మతి పూర్తిగా పోతూ ఉంది నాకు నచ్చినవాడు వచ్చినప్పుడు నీ చెప్తాగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు సార్ ఏ క్రికెట్ ప్లేయరో ఏ ఫిల్మ్ స్టారో చీచి నీ టేస్ట్ పాడుగాను నన్ను తిరిగి తిట్టారు కానీ అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది సార్ మీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి ఇస్తే కదా అండి తెలియడానికి ఇస్తే కానీ తెలీదా అంటే తీయటి మనసు తెచ్చి ఉంటారు కాదు చాక్లెట్ ఏమిటండే సంగతులు ఇవాళ నా పుట్టినరోజు పుట్టినరోజా పాపం ముంచేశారు ఎవరైనా ఎలా కనబడతారో చెప్పండి ఒకవేళ పుట్టారే అనుకోండి మొదటి వారంలో పుట్టినరోజు పండుగ చేసుకోవాలి లేకపోతే బహుమతులు ఎలా వస్తాయి చెప్పండి నేను పుట్టింది బహుమతుల కోసం కాదు మీరు అనుకోపోతండి కానీ ఇచ్చి వాళ్ళు బాధపడతారు కదా ఇవ్వాలని మనసుంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు దేన్నైనా నమ్మండి ప్రపంచంలో కానీ ఆ రేపు మాత్రం నమ్మద్దు రేపు మీరే అవుతారో నేనే అవుతాను అందుకని ఆపండి ఇదా వేలేదు అంతే ఉంగరం ఈ ఉంగరం వేలికి ఎందుకు తోడుతారో చెప్పండి చెప్పమంటారా మీరు చెప్పలేరండి కానీ నేను మాత్రం తెలుసుకున్నాను ఏమిటమ్మా ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు మీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకోవచ్చా ఏమి లేదా ఏమీ లేదా
తాటికాయ తొంగరు ఉంటే ఏమి లేదట బిడ్డమ్మా అదే అమ్మా అది ఏమిటని ఆయన ఇచ్చారా ఎవరమ్మాయన అదే బ్రహ్మానందం గారని చాలా మంచివారన్నయ్య ఆయన ఎన్నో దానాలు చేస్తుంటారు లేదంటే చాలా ఇష్టం అందుకనే ఉంగరం ఓహో ఇది నేను పెళ్లి చేసుకుంటానా అది కూడా నాన్నగారు చెప్పించారా అమ్మా నీకు నచ్చిన వాడు దొరికితే నాకైతే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పమ్మా సరే గానీ పెళ్లి కాక ముందు బహుమతులు ఏమీ తీసుకోకూడదమ్మా అబ్బే నేను తీసుకోలేదనయ్య ఆయనే ఇచ్చారు సరే పోనీ సంగతి అమ్మకి చెప్పావా లేదనయ్య ఇప్పుడు నువ్వు కూడా చెప్పదనయ్య సరే ఆయన ఒకసారి నేను చూస్తాను నా దగ్గర తీసుకురా ఏమి లేదమ్మా అప్ప చాలా పచ్చి ప్లీజ్ స్టాప్ ద కార్ ఏమండి కొంచెం కార్ ఆపండి ఏమండి ఎవరో నా కార్ తీసుకొస్తున్నారు ప్లీజ్ హెల్ప్ మీ మరేం భయపడక నేను ఇప్పుడే తీసుకొస్తాను థ్యాంక్ యూ అలవాటు నేను చేస్తాను రాదండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం మీ అంటే పోలీస్ స్టేషన్ కి కలర్ చూశారు కదండి సాక్ష్యం చెప్తారు కానీ అమ్మో ఈ చాకు గారి మీదనే అమ్మో రే మనకి బలాన్ని పోదాం నేను చెప్తాను చెబుతమ్మా మొగాళ్ళంతా సాక్షి మీటాన్ని భయపడి పారిపోయారు ఆడగూతురు నువ్విస్తావా ఆడదాన్ని కనుక నేనే చెప్తాను నీ భయం లేదు భయం కాదు బాధ బాధ అవును బాబు వీడి కన్న తల్లిని నేనే ఇన్నాళ్ళు ఎలా సంపాదిస్తున్నాడో తెలియదు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి కన్న తల్లికే రోత పుట్టించిన నీది ఒక బ్రతికేనా బాబు మీకు పుణ్యం ఉంటుంది వీడికి శిక్ష వేయించండి శిక్ష కన్న తల్లి కళ్ళ ముందే దొంగ రుజువైంది ఇంతకంటే శిక్ష ఏ కొట్టు వేయదమ్మా రే చూస్తావేరా కాళ్ళు పట్టుకు జవాబడి చెప్పు ఓ వేసి చెప్పు కమింగ్ డోర్స్ ఆర్ ఓపెన్ ఏమిటలా నిర్ఘాంతపోతున్నారు ఇది అశరీరవాణి కాదు ఆకాశవాణి కాదు ఎదురుగానే ఉన్నాను కానీ చూడలేకపోతున్నారు కారు మీకు అప్పగించాలని వచ్చాను తెలుసు దొంగను పట్టుకుంటారని తెలుసు కారు తెస్తారని తెలుసు జస్ట్ వన్ సెకండ్ వచ్చేస్తున్నా అదేమిటి వయసులో ఉన్న ఆడపిల్లని చూసినట్లు ఆ ముసలాడి ఫోటో వదలలేకపోతున్నారు ఈయన ఎక్కడ చూసినట్టుంటాను ఆయనే జగన్నాథం జగన్నాథం మీ గర్భశత్రువు మీ ఆస్తిని కాజేశాడు మీ తండ్రిని చంపాడు మీ కుటుంబాన్ని నాశనం చేశాడు నా సంగతి నీకు బాగా తెలిసినట్టుందని నా సంగతే మీకు తెలియాలి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగే తెలుసుకుంటాను మీ కారు పోర్టుగోలో పెట్టాను ఇదిగో స్విచ్ కీస్ ఓ చేతికిస్తే చెయ్యి కందిపోదే మాట తప్పరు కదూ మాట తప్పను నా దారి తప్పను అవును పెళ్లి చూపులకు గ్యారేజ్ తీసుకొచ్చామేటి ఏ హోటల్గా పార్కో తీసుకెళ్ళక మా అన్నయ్య అక్కడికి రాడుగా పెళ్లి చేసుకుంది నిన్న మీ అన్నయ్య పెళ్ళాడేది నన్నే అయినా కాపురం చేయవలసింది మా అన్నయ్యతో వెరీ గుడ్ బాబాయ్ సత్యం పో మీరు ఇక్కడే ఉండండి అన్నయ్యని తీసుకొస్తాను చెప్పనొచ్చే నేను ఒక్కడనే ఉండలేను అందులో ఇది గ్యారేజీ ఎవరు దేని కేకేస్తారో తెలియదు ఆయన వచ్చారన్నయ్య ఎవరమ్మా బ్రహ్మానందమా అవునన్నయ్య ఏడి
ఇక్కడే ఉండున్నాను మరి ఏడమ్మా ఆయనకు బలే సిగ్గనయ్య అందుకే వెళ్ళిపోయి ఉంటాడు ఆజా సిగ్గుపడే మగాడు సిగ్గులే నాడది చాలా ప్రమాదం తర్వాత చూస్తానులే నువ్వు పదమ్మా పిన్ని గారు ఈ లల్లి ఉంటుందని ఎంతో ఆస్తో వచ్చాను నీకు తెలుసు కదమ్మా దానికి సినిమా పిచ్చని మళ్ళీ బాబుకి వెళ్ళిందా ఆ సరేలేండి నేను వచ్చేళ్ళానని ఆ స్టూపిడ్ గర్ల్ తో చెప్పండి అలాగే వస్తాను నువ్వు కూర్చోమ్మా ఓ వండర్ఫుల్ సెలక్షన్ పిన్ని గారు ఇవన్నీ ఎక్కడ కొంటారు మీరు ఓ అమ్మాయి మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది ఈసారి వచ్చినప్పుడు నీకు పంపిస్తానులేమ్మా అలాగే నమస్కారం లక్ష్మీకాంతమ్మ గారు రామ్మ మాటలోనే వచ్చాం వీరు మా లలిత ఫ్రెండ్ రాణి గారు నమస్కారం అండి నీ డిజైన్స్ వీరు చాలా బాగా నచ్చినాయి అది నా అదృష్టం మీ దగ్గర ఇలాంటి పీసెస్ ఇంకా ఉన్నాయా ఆ ఇంటి దగ్గర ఉన్నాయండి అయితే రండి ఇంటికి వెళ్దాం వస్తా పిన్ని అలాగే అమ్మ వస్తానండి వెళ్ళి రామ్మ రండమ్మా రండి మన రామాపురంలో కూలీవాళ్ళు ఎవరు రావడం లేదండి మన జగన్నాథం గారులా అంటే ఏదో వచ్చారు పొలం పనులన్నీ పూర్తయినాయి ఒక్క రావే పొలం మాత్రం అలానే ఉంది ఒక్కసారి ట్రాక్టర్ పంపిస్తే దాన్ని కూడా దుక్కి దుడ్డించేస్తాను అలాగే పంపిస్తాను చిత్రం మనసుకు టైం అవుతుంది సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను డాడీ ఏమిటమ్మా డాడీ ఇవాళ నేను చిన్న కారు తీసుకెళ్తాను దానికి నేను తప్పకుండా తీసుకెళ్ళు థ్యాంక్ యూ డాడీ రాజా నీతో చాలా మాట్లాడాలి నేను నిన్ను చాలా అడగాలి ఇక్కడ వీలు ఉండదు మామూలు మాటల్లో నేను ఎందుకు ప్రవేశించానో చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు చాలా థ్యాంక్స్ మా నాన్నకు బోలెడాస్తుంది
పైగా నేను ఒక్కతనే కూతుర్ని అందుకే ప్రేమ పచ్చులకి కొదవ లేదు వాట్ హ్యాపెండ్ ఎవరు నేను నాది యూనివర్సిటీకే అందాల రాదు నేను మీ శరణ రాదు వీడే వాడు వాడే వీడు సుందర నిజంగా సుందర మీ పాదాల బంది ఈ భవనైక కాదు కాదు ఈ భువనైక సుందరి మరి నేను सुप्रभातम देवी ना पेर सरस्वती स्त्री कथलू कार्यालू रास्तु उंटा लक्ष्मी सरस्वती ना पेरलो पेट्टुकुन्ना अंगीकरिस्ते लक्ष्मी सरस्वती उभयू कूडा ओके इंट्लो उंडगलरनि निरूपिंचगलनु मरि मीरे अनगलरु నేనే మన గలను లక్ష్మి లక్ష్మి ఈ కవి కుమారుల సంగతి చూసుకో నాకు కావాల్సింది ఈ పని లక్ష్మి కాదు ఆ ధన లక్ష్మి ధన లక్ష్మి తుది మేళం విత్తులో హోరి మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి మా వంశంలో అంతా ఓన్లీ సన్సే వాళ్ళంతా వెదికి వెదికి బాగా డబ్బున్న ఓన్లీ డాక్టర్స్ పెళ్ళాడారు అలాగే మనం కూడా పెళ్ళాడితే మీ ఆస్తి మా ఆస్తి కలిసి మన ఆస్తి గౌరవించుకుంటుంది అండర్స్టాండ్ ఈ విధంగా బెల్లం చుట్టూ మోగిన చీమల్లాగా అందరూ నన్ను వేధించుకు తిన్నారు ఆఖరికి ఒకనాడు ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాను అక్కడ కూడా వాళ్ళు తయారయ్యారు दूर परगेगलो चला दूर आयुन దురాజ దుఃఖమునకు చేటు ఐకమత్యమే మహాబలము ఆగుడు ఆగుడు నేను నువ్వు బతుకుతుంటది ఆగుడు ఆగుడు ఏయ్ ఏంటి కాబోయే బతకడు మరి అలా ఏడిపిస్తా షట్ అప్ ఆ చెవటలా ఈ మగాళ్ళంతా ఇంటి ఆడదాని అందం ఐశ్వర్యం చూస్తే చాలు వెంటపడతారు ఆ అందర్ని అలా అనుకో ఆ నవమోహనాంగుడు ఇందాకట నుంచి అక్కడే ఉన్నా మన వైపు కన్నెత్తి చూడలేదు ఓ మోహనాంగుడే అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను చూస్తావా చూద్దాం హ్యాండ్‌బ్యాగ్ మీదే అనుకుంటాను అవును కావాలనే పడేశాను వైసి నాకు అక్కర్లేదని ఇస్తున్నాను ఏ మీ డబ్బు మీకు చాలా బాధగా ఉంది అనుకుంటాను అది లేక బాధపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం థాంక్స్ ఇదిగో ఓహో 100 రూపాయల ఈ 100 రూపాయలు ఇచ్చి పెద్ద దాతరాని పించుకోవాలనుందా మీ స్నేహితురాల ముందు మంచి పేరు సంపాదించాలనుందా ఐ యామ్ సారీ మేడం నాకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉండుంటారు వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం మీ డొనేషన్ షూ కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద నాకు సదవిప్రాయం కలిగింది నీ మనసు తెలుసుకోవాలని నీకు దగ్గరగా రావాలని మళ్ళీలాగా మారువేషం వేసుకున్నాను అంతే కానీ
నిన్ను మోసగించాలని కాదు రాజా, నా మాట నమ్ము. నమ్ముతాను రాణి, నమ్ముతాను. కానీ మన ఇద్దరి అంతస్తుల మధ్య ఉన్న తేడా మనల్ని దగ్గరకు రానియ్యదు. మనసులు దగ్గర అవుతున్నా మనుషులు కానియ్యరు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్న సంగతి నీకు తెలీదు. చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి బొమ్మ ఏనుగు పనికిరాదంటే నిజం ఏనుగు కొనిచ్చాడు. అదే రాణి, అదే. ఆయన ఏనుగును కొనిబెట్టల్లో దర్జా, దర్పం, గర్వం అన్ని ప్రకటించుకున్నాడు. అంగట్లో దొరికేది కనుక ఏనుగును కొన్నాడు. కానీ అల్లుడాలా దొరికేవాడు కాడుగా. కొనేది డబ్బుతో కాదుగా, నా మనస్సుతో. ఒకవేళ మీ నాన్న ఇష్టపడ్డనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నా చోటు ఇక్కడే. మిస్టర్ రాజా. ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళు. అక్కడ ఎవరు కప్పచెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పిరా. అలాగే సార్. అమ్మా, నేను మనూరు వెళుతున్నాను. నాన్నగారు ఊరికి పోయిన భూమి తల్లి దగ్గరికి వెళుతున్నాను. ఇంకా 1000 రూపాయలమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే సార్ మన భూమి మనకు దక్కుతుంది, నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు, దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పనమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవ్వరూ ఏది సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే దైవం సాధిస్తాం. విదేభా నరుడా, నీ కోరిక ఫలించుగాక. పిల్ల మాట నమో నమ. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. ఆ పొలం రామయ్య గారిదే కదా? అవును బాబు. ఆ సంగతి ఇంకా ఎవరికి గుర్తుంది? గట్టిలో గట్టి కలిపేసుకున్నాడు జగన్నాథం గారు. ఏంటి సంగతి? మరే లేదు తాత, ట్రాక్టర్లు అప్పచెప్పడానికి వచ్చాను. ఇంకో తాళం చేతు. మన పొలం సంపాదిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నా దీక్ష సాధిస్తాను నాన్న, నా దీక్ష సాధిస్తాను. ఏమిటిది, బస్తీ నుండి పల్లెకు రాగానే నిన్ను నువ్వే మర్చిపోయినట్టున్నావు? అది మట్టిలోనే ఉంది. ఈ గాలి, ఈ నేల చూస్తుంటే చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తోంది, నాలో ఆవేశం పుట్టుకొస్తోంది. నన్ను నేనే మర్చిపోతున్నాను. ఈ నేల నాదైతే అదంత సులభం అనుకున్నావా? లక్షలు చేస్తుంది ఇప్పుడు. అయ్యగారు ఎంత చేసి దీన్ని సంపాదించారనుకున్నావు? అవును, 5000 రూపాయల కోసం పోయింది భూమి. పెద్దలందరూ కలిసి చేసిన పన్నాగంతో పోయింది భూమి. ఒక పుణ్యమూర్తిని బలి తీసుకున్నది భూమి. ఎవరు నువ్వు? రామయ్య కొడుకుని. రామయ్య కొడుకు? ఇంకా చెప్పాలంటే ఈ భూమికి వారసుడు. ఆ రామయ్య, రామయ్య పొలం ఏనాడో మట్టిలో కలిసిపోయా. మట్టిలో కలిపింది నువ్వు. ఆ రామయ్య పోవచ్చు, కానీ ఆయన రక్తం ఇంకా ఈ ఒంట్లో ఉంది. ఆయన రక్తంతో దర్శిన ఈ నేలను నీ రక్తంతో దడుపుతా. షట్ అప్. అది నువ్వనుకున్నంత సులభం కాదు. కాదా? నేను తలుచుకుంటే నా ఆస్తినే కాదు నీ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోగలను. అది నీ తరం కాదు. తరం అవునో కాదు, మీ అమ్మాయినడు.
వీడి పంపదీసి నా రాణి సంగతి నాకు బాగా తెలుసు ఇలాంటి బికారి వెతపల్ని దరిదాపులకు కూడా రాని ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని పో బస్సు టైం అవుతుంది నీ ముష్టి 10 రూపాయల కోసం రాలేదు ఈ భూమి నాది నేను దీని దక్కించుకుంటాను ఇలాంటి కబుర్లు చెప్పే మీ నాన్న మట్టిపాలయ్యాడు మా నాన్న ఏ మట్టిపాలయ్యాడు ఆ మట్టే నీ చేత కనిపించకపోతే నా అందానికి మురిసిపోయే వ్యక్తి కూడా కాకూడదు నా అంతరంగాన్ని అర్థం చేసుకునే మనిషి అయితే చాలు పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు నాన్న అయితే మనకన్నా ఎక్కువ ఆస్తున్నవాడు అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ లేదు నాన్న మీరు ఆశించే ఆస్తి అతనికి లేదు తన కాళ్ళ మీద తాను నిలబడి గౌరవంగా జీవిస్తున్న మనిషి తరం అవునో కాదు మీ అమ్మాయినడు అయితే నే విన్నది నిజమేనన్నమాట అతను కార్ మెకానిక్ కదూ అవునన్న అతని పేరు రాజా అవును నీకెలా తెలుసు ఎలా తెలిస్తే నీకెందుకు ఇదంతా నిజమేనా అయితే ఇలా రామ ఇది మా తాతగారి ఫోటో ఈయన పాదాల దగ్గర బతికేవాడు ఆ రాజాగాడి తాత వాడి తండ్రి మనకు పాలేరు లాంటివాడు వాడి కొడుకు ఇంటి కల్లుడు అవుతాడా ఎందుకు కాకూడదు నాన్న కావచ్చు కానీ నేను బ్రతికుండగా మాత్రం కాదు నీ చేతులతో ఇంత విషం ఇవ్వు నాన్న ఆ తర్వాత మీరేమైనా నాకు బాధ లేదు నాన్న కూతురి సుఖమే కన్నవారికి అమృతం అంటారు నేను సుఖపడ్డం మీకు ఇష్టం లేదా నాన్న పిచ్చి తల్లి నీ సుఖం కోసమే కదా మా తల్లి తండ్రి నేనే అయ్యి నీకే కష్టం తెలియకుండా పెంచాను నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చాను నా జీవితంలో ఒకే ఒక కోరిక అడుగుతున్నాను ఆ కోరిక తీర్చు తల్లి ఏమి నాన్న చెప్పండి ఏమీ లేదు మనకు అన్ని విధాలా తగినవాడు యోగ్యుడు అని మాట ఇచ్చాను అతను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు అందానికి అందం హోదాకి హోదా అన్ని ఉన్నవాడు ఒక్కసారి పిలుస్తాను ఏమంటావమ్మా చూడటానికి అభ్యంతరం ఏముంది నువ్వు ఒక్కసారి చూస్తే మనసు తప్పకుండా మార్చుకుంటావనే నమ్మకం నాకుంది అయ్యా పవిత్ర భారత సంప్రదాయానికి ప్రతినిధిని సార్ నన్ను ఎందుకు నిరాకరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ వైఫ్ ని చెప్పండి చెప్పండి సార్ మా అమ్మాయి నాన్న నాకు అమెరికా వాళ్ళు కావాలి అని అంటే పిలిపిస్తున్నాను పెళ్లి చేస్తున్నాను ఎస్ సార్ అమెరికా నుంచి అప్పు తెచ్చిన వాళ్ళు కానీ అల్లుడు కాదు మీకంతగా అమెరికా మీద అమెరికా సాంప్రదాయం మీద మోజుగా ఉంటే నేను ఉన్నాను కదండి అయినా ఇండియాలో లేని అమెరికన్ కల్చర్ అమెరికాలో ఎక్కడుందండి షడా అదిగా వచ్చేస్తున్నాడు మీరంతా ఇలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండండి ఇది మనగారే బాబు ఇప్పుడే వచ్చింది సార్ ఆయన వస్తున్నాడు హలో మిస్టర్ మోహన్ కుమార్ హలో మిస్టర్ జగన్నాథం వెల్కమ్ మీకోసం ఎదురు చూస్తున్నాను రండి మా ముత్తాత గారు స్వయంగా దగ్గరుండి ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు ఈ మహల్ ఈ సత్రాన్ని పట్టుకుని మహల్ అంటున్నారా ఈ 20వ శతాబ్దంలో కూడా ఇటువంటి ఇళ్ళు మీలాంటి మనుషులు ఉన్నారన్నమాట పిటిది కంత్రి పిటిది కంత్రి మా ముత్తాత గారు మా తాతగారు మా నాన్నగారు అందరూ ఇక్కడే ఉండేవారు ఓ ఇక్కడే చచ్చినారు వాళ్ళు స్టపెట్టి కష్టం దర్తి కష్టం బయది బాయ్ మామగారు మీ ఇంటి వలనే మీ అమ్మాయి గారు కూడా వాళ్ళు చింతకు ఆగిపోతాడు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయం నమస్తే నమస్తే కమ్ ఆన్ లెట్స్ హావ్ సంథింగ్ వి షుడ్ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ది క్లాస్ కమ్ ఆన్ డాడీ వెళ్ళమ్మా yes thank you daring daring darling darling great boss eh mr raja nee meesa levatukkaru gaani varala kani pettesave lekapothe
పరాయి మగాళ్ళతో ఇలా వెళ్తాననుకున్నారా? ఆయన మా కాబోయాలు మిస్టర్ మోహన్ కుమార్ స్టేట్స్ లో ఉంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ద రెగ్యులర్ ప్రోగ్రామ్ కమెన్సెస్. बुलबुल ब्यूटी भैयारी मई डियर प्यारी, बुलबुल ब्यूटी भैयारी मई डियर प्यारी, उन्नमाटने चबुतुन्ना एवडेमी कादन्ना, उन्नमाटने चबुतुन्ना एवडेमी कादन्ना, बुलबुल ब्यूटी भैयारी मई डियर प्यारी. కంట్రీకి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్, ఇండియాలో ప్రతి వాడికి కూడా ఇప్పుడిదే ఎమోషన్. ఫారిన్ కంట్రీకి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్, ఇండియాలో ప్రతి వాడికి కూడా ఇప్పుడిదే ఎమోషన్. అక్కడ స్వర్గం ఉంది చూస్తే మీకే తెలుస్తుంది, ఇక్కడ ఏ పేదరికం మిగిలింది. Full beauty, my yari, my dear yari. అమెరికా వాళ్ళు చంద్రమండలం అంతు కనుక్కొని వస్తున్నా, రష్యా వాళ్ళు క్యాంపులు వేసి జెండాలను ఎగరేస్తున్నా, అమెరికా వాళ్ళు చంద్రమండలం అంతు కనుక్కొని వస్తున్నా, రష్యా వాళ్ళు క్యాంపులు వేసి జెండాలను ఎగరేస్తున్నా. సైన్స్ ముందుకు పోతున్నా నాగరికత గంతేస్తున్నా, సైన్స్ ముందుకు పోతున్నా నాగరికత గంతేస్తున్నా. నిమ్మకు నీరెత్తినట్లు మన దేశం నిద్దురపోతోంది. బ్యూటీ భయ్యారి మై డియర్ ప్యారి. డబ్బు డైమండ్స్ కొట్టేసి జెంటిల్మెన్ కావచ్చు, పొలాలు బుట్రలు కొనేసి పెద్ద మనిషిగా మారచ్చు, తలకాయలు తప్పించి స్టేటస్ బాగా పెంచి, తలకాయలు తప్పించి స్టేటస్ బాగా పెంచి, తిరిగే వాడిన కాయి డబ్బు చేయి పుట్టుపై చేయి, పై చేయి. సమయానికి కమిషనర్ గారు చీటి పంపట్టి మన పరువు దక్కింది. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉంటాయా రాణి, పచ్చడి చేస్తాను పచ్చడి. అమ్మాయి గారు. హలో డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఈసారి వేషం మార్చుకొచ్చాడు,
మన చేతిలో చిక్కడిక చూడు. హలో మిస్టర్ జగన్నాథ్, నైస్ టు సీ యు. మిస్టర్ మోహన్ కుమార్ ఫ్రమ్ స్టేట్స్. ఈ మొహాలి తోడు స్టేట్స్ ఒకటే. నీ మీసం వేషం అంతా మోసం. ఏయ్ యు మెనిలెస్ బ్రూట్స్, అసలు మీ అమ్మాయి నా చేసుకుంటారు. నీకెవడి స్థానన్నారు? డోంట్ టచ్ మీ. పెళ్లికి ముందే మీ సంగతి అంతా తెలిసిపోయింది. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావా? జాగ్రత్త, ఇంకా నుంచున్నావా? గెట్ అవుట్. ఐ విల్ కమ్ ఇన్ ద పోలీస్. పోలీస్ ఏం చేస్తారో? ఐ విల్ ఫైర్ ద డిఫెన్సర్ షూట్. పోరా పుసి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? సంత నుంచి వస్తున్నారు. సంత నుంచి? మనం కూడా సరదాగా సంతకెళ్తే. సరదాగా సంతకెళ్తే ఏమవుతుందో చెప్పనా? సరదాగా సంతకెళ్తే సరదాగా సంతకెళితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకేమవుతుంది? కొత్త కొత్త వింతల చూడ కోరిక పుడుతుంది. అబ్బా కోరిక పుడుతుంది. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతల చూడ కోరిక పుడుతుంది. అబ్బా కోరిక పుడుతుంది. చేతులు వేస్తే ఏమవుతుంది? 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 మొథే మొథ. పడుచు పిల్ల తలుచుకుంటే పచ్చడి చేస్తుంది, వీపు చట్నీ చేస్తుంది. అబ్బో సరదాగా సంతకెళితే ఏమవుతుంది? అబ్బా కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది. భలే కోరిక పుడుతుంది. Thank you.
చూసినోళ్ళు కొంటకారి కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు ఇలా వేసి గోల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తానా చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా అమ్మ చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా చెడేలు మనిపిస్తాం పచ్చడేలు మనిపిస్తాము సరదాగా సరదాగా సంతకెళితే ఏమవుతుంది కొత్త కొత్త వింతల జోడ కోరిక పుడుతుంది బలే బలే కోరిక పుడుతుంది నువ్వు మెచ్చుకున్నవాడు నీపై మనసున్నవాడు నువ్వు మెచ్చుకున్నవాడు నీపై మనసున్నవాడు నువ్వే కావాలంటే ఏమంటావు నువ్వు ఏమంటావు ఏమంటానా ముదుల పవారమ్మంట ముదుల పవారమ్మంట మూడు ముళ్ళు వెయ్యమంట అమ్మమ్మో అబ్బబ్బో అవును ఇంకా గట్టిగా గోల చేస్తే పోలీసులు పిలవాల్సి వస్తుంది అయ్యగారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కేసు పెట్టాల్సి వస్తుంది అప్పటికి లొంగకపోతే తుపాకీ ఉండనే ఉంది వెండ్రా మనం ఏం చేయగలం పేదోడి కోపం పెదవికి చేటు 500 మర్చిపోయారు ఖర్చు రాకుంటుంది తీసుకెళ్ళండి కన్నెపిల్ల శీలానికి ఖరీదు కట్టే షరాబును చిన్నాళ్లకు చూచాను పదండి రాణి ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఇవాళంతా నీతో ఏకాంతంగా మాట్లాడాలి పద పైకి వెళ్దాం ఆల్ రైట్ రాజా అటు గంభీరమైన మహాసముద్రం ఇటు ప్రశాంత వాతావరణం తమాషాగా ఉంది కదా ఇలాంటి చోట నీతో ఎంతసేపైనా ఉండాలనిపిస్తోంది నాకు అంతే రాజా ఏమిటది ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఈ అమ్మాయి అనుకుంటుంది ఏంటా తొందర తొందర నాది కాదు నీ అందానిది అది కాదు రాజా మనకింక పెళ్లి కాలేదుగా బాబు దండం పెడతాను వదలండి పెళ్లి కావాల్సిన పిల్లని బాబు పెళ్లి కావాల్సిన పిల్లని నేనంటే ఇష్టం లేదని ఒక్క మాటలో చెప్పరాదు రాజా అది కాదు రాజా లేకపోతే ఇంకా అడ్డంకులు అభ్యంతరాలు ఏమిటి నీ విషయంలో అలాంటివి ఏమీ లేవు నా శరీరంలోని ప్రతి అణువు నీటి ఈ క్షణం ఈ చోటు నా జీవితంలో మరువలేదు నాకు మరువురాని సంఘటన జగన్నాథం ఈ రోజుతో నీ పాపం పండింది నీ కూతురు సేవం చెడింది నేను చెడగొట్టాను ఇక నీ దగ్గర ఉన్న ఆయుధం ఇది ఒక్కటే కాదు అది నా చేతికి చిక్కి ఒకనాడు ఒక కన్నెపిల్ల శీలాన్ని కాటేసి ఖరీదు కట్టావు 500 రూపాయలు ఈ రోజు నీ కూతురు శీలానికి నేను విలువ కడుతున్నా గొప్పటి కాక ఇదిగో 501 రూపాయలు తీసుకో రాజా జరిగింది ఏదో జరిగింది నా పరువు కాపాడు
నీ కాళ్ళు కడిగి నా కూతుర్ని కన్యాదానం చేస్తాను. నా కూతురు కన్యాయం చేయకు. అన్యాయం. ఆనాడు సీతను పాడు చేసినప్పుడు ఏమైంది న్యాయం? మా తండ్రి ప్రాణం తీసినప్పుడు ఏమైంది న్యాయం? మా ఆస్తి కాజేసినప్పుడు ఏమైంది న్యాయం? అది ఇప్పుడే ఇచ్చేస్తాను. అదే కాదు, నా ఆస్తి కూడా రాసిస్తాను. నీ పాపిస్తాస్తి నాకేం అక్కర్లేదు. మా నాన్న పొలం నాకు రాసిస్తే చాలు. కమా, ఈ దస్తావేజీని సంతకం పెట్టు. సంతకం పెడతాను, కానీ నా కూతురుకు అన్యాయం చేయవు కదా. అన్యాయానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేను చేసింది అన్యాయం. దుర్మార్గానికి అన్యాయానికి మారు పేరు మీ నాన్న. కాదు, నీ మార్గమే దుర్మార్గం. నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితం సర్వనాశనం చేశావు. నాకు జరిగిన పరాభవమే నీ చెల్లెలకి జరగకుండా చూసుకో. ఏమిటి ఏమిటి అనేది, నా చెల్లెలు ఏం చేశావు? ఇప్పుడు నీ చెల్లెలు నీ తల్లి నా స్వాధీనంలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని కాపాడుకో. రాణి, రాణి, రాణి! ఏ చంపుతావా? చంపు. శీలం పోగొట్టుకున్న ఆడదానికి ప్రాణాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, అది నీ చేతనే. కాని రాణి, నువ్వంత తేలిగ్గా చావకూడదు. నిన్ను చూసి మీ నాన్న కుమిలి కుమిలి చావాలి, అప్పుడే నాకు శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి. అంతవరకు నీ గట్టింటి రాజా, నీ పాదాల దగ్గర ఇంత చోటిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలే అబన్ను కాను, బలవంతంగా ప్రాణం తీసుకునే పిరికిదాన్ని కాను. రాజా, ఇంతవరకు నువ్వు ఆడదాని ప్రేమను మాత్రమే చూశావు, ఇక మీదట పగ ద్వేషం చూస్తావు. నువ్వు చేసిన అన్యాయానికి మోసానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నన్నేమైనాను, నాకే శిక్షైనా విధించు. కక్ష నీది నాది. మంచి అపోసపడి తెలియని నా చెల్లెల్ని మాత్రం ఏం చెయ్యి. నేరం చేసేది ఒకరు, శిక్ష అనుభవించేది మరొకరు. అది నువ్వు నేర్పిన విద్యగా. అవును, మగాడివైతే వచ్చి నీ తల్లిని చెల్లిని రక్షించుకో. రాజా, రాజా. ఆశ, నువ్వా? ఎందుకులా నిరుత్సాహపడతారు? నీకేం భయం లేదు, నేనున్నాను. నా మీద నీకెందుకింత జాలి? మీలాగే నేను మోసపోయాను కనుక. మీ జీవితం లాగే నా జీవితం ఆ జగన్నాథం చేతుల్లో నాశనమైంది కనుక. అంటే? నేను ఆదిశేషయ్య కూతురు.
ना जीवित इलाइंदी पिछवाड़े ना जीवित एलागू नाशनमें साय पड़दा ना बिडन एम चेसा एक्ट आवेश पड़क तुंदर अलस्ताई डबुंद कदा पेदवा जीवाल तो चलगाट आड़नावा राणी ना बिडनेम चेसु राणी दाखिल समाधान आड़वा जीवाल तो चलगाट आड़े मी अबाई अड़गं अर्थं कावटं लेदु कमल ने एं चेसिंदो एंत अडिगिना चेप्पटं लेदु आ अम्मायिकि नी मीद एंदुकु इंत पग चेप्पु राजा चेप्पु नी मीद नाकु एंदुकु इंत पग द्वेषं चेप्पु चेप्पलेवु कदू नेने चेप्तानु अम्मा मी अब्बाई नन्नु प्रेमिंचिनट्टु नटिंचि ना जीवितंतो चेरगाट आडाडु अंदुके ई कथ राजा इदि निजं उंदम्मा चूस्तावा नी चेल्लेले एला उंदो अम्मा 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 निन्ने बाधिंचलेदु का लेदम्मा राणी एंत मंचिदि अन्नय्य राणी नन्नु पूलो पेट्टि चूसिंदि अलागा राजा राजा नी कुला जगन आक्रमित ट्रैक्टर तो दुनिस्ना अलागा आपटा की नील अड़क मुझे वैसा जाग्रा चूस्ता नड़पी राजा नी प्राणाल मीद आशुटे तपको लेदा
ఎందుకు ఇంత పని చేసావ్ చేతులారా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావి నా ప్రాణం పోయినా పర్వాలేదు చచ్చిపోయేలోగా ఒక మంచి పని చేసిపోదాం అనుకున్నాను ఒక మంచి మనిషికి సాయం చేద్దాం అనుకున్నాను ఏంటమ్మాది అవునమ్మా రాజా నిజంగా దేవుడు మీ నాన్నగారి మీద ఉన్న పగతోనే నీ పట్ల అలా ప్రవర్తించారు గాని నీ మీద నిజంగా ఆయనకి ద్వేషం లేదు నిన్ను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు నా మాట నమ్ము రాజా రాజా నిజంగా దేవుడు నేను చేసింది నేరమని నేను నీకు అన్యాయం చేశానని అనుకుంటే ఇదిగో నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు రాణి అదేమిటి ఆ చేతితోటే మాకు కూడా సంసార వార్త విధించారనుకోండి